కోర్టు జడ్జిమెంట్ లో ఎప్పుడు ఈ జడ్జిమెంట్ లో ఎక్కడ శాసనాలు చేసే అధికారం శాసనసభకు లేదు అని ప్రస్తావన చేయలేదు అక్కడ చేసిన ప్రస్తావనల్లో ఏంటంటే ఏతే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక శాసనసభ మూడు రాజధానులు అది జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లేకపోతే లెజిస్లేటివ్ అంటూ మూడు వివిధ రాజధానులు ప్రకటించే ప్రయత్నం చేసింది అది రాజ్యాంగంలో ఆర్టికల్ 2-3 ప్రకారం అలాగే ఆర్టికల్ 4 ఏ అయితే ప్రింటింగ్ చేస్తున్నారో రాజ్యాంగం 4 కి రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణ 4 కి జ్యుడిషియరీ నిన్న మొన్న త్రిసభ్య ధర్మాసనం ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు దాని యొక్క విశ్లేషణ చెప్పారు అధికరణ 4 లో మీకేమి అప్పగించలేదు చేయమని అటువంటి మూడు రాజధానులు చేసే అవకాశం రాజ్యాంగంలో ఇవ్వలేదు ఇచ్చిందల్లా క్యాపిటల్ నిర్ధారించుకోమని సో ఒకవేళ మూడు రాజధానులు చేయాల్సి వస్తే ఆ యొక్క అధికారం ఆర్టికల్ 4 ప్రకారం పార్లమెంట్ కే ఉంది అంతేగాని స్టేట్ అసెంబ్లీకి గాని స్టేట్ లెజిస్లేటివ్ గాని లేదు అన్న విషయాన్ని రాజ్యాంగంలో అధికార 4 ని ఈ బిప్లికర్ తీసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఒకవేళ నేను సజ్జలవారు చెప్తున్నారు బట్టి అలా అర్థమవుతుంది వాళ్ళు దీని మీద ఫర్దర్ గా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దగ్గరికి వెళ్ళి రాజ్యాంగ ధర్మాసనం మీరు ఆర్టికల్ 4 ని మీరు ఇలా చెప్తున్నారు హైకోర్టు మీరు ఏ రకంగా విశ్లేషణ చెప్తారు అనే అవకాశం ఉంది సో రాజ్యాంగం 4 ని ఆర్టికల్ 4 ని విప్లికరించింది హైకోర్టు అంతేగాని శాసనసభ శాసనాలు చేయకూడదు జ్యుడిషియరీ ఒక ఆయన మాజీ ఎంపీ ఎవరు అన్నారు ఇంకా మేమెందుకు రద్దు చేసుకుని హైకోర్టునే రాష్ట్ర పరిపాలన చేసుకోమని అంటే అది కాదు అది తప్పుడు భాష అని చెప్పి వక్ర భాష చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి అలాగా ఆర్టికల్ 4 లో మీకు అవకాశం లేదు చేస్తే పార్లమెంట్ చేయాలి ఇప్పుడు వరకు అటువంటి లేదన్నారు ఒకటి రెండు ఏమంటున్నారంటే ఒక లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఒక రైతులతో ఒక రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సాక్షిగా ఒక ఒప్పందం చేసుకుని ఒక భూమికి సంబంధించినటువంటి జీపీఏ ఇర్రివోకబుల్ జీపీఏ చేసుకుని ఫలానా ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఇక్కడ క్యాపిటల్ సిటీ పెడతాము ఇక్కడ మొత్తం హైకోర్టు జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ మొత్తం ఇక్కడే పెట్టుకుంటాం అని చెప్పి వాళ్ళ దగ్గర భూములు తీసుకుని వాళ్ళు కూడా భాగస్వాములు చేసి భూములు కొనేస్తే వేరే లెక్క ఉండేది రవిశంకర్ గారు భూములు కొనలేదు ఆ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ అని చెప్పి మీరు కూడా మా బిజినెస్ లో భాగస్వామ్యం చేశారు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎకరాలు ఉందనుకోండి దాన్ని డెవలప్మెంట్ కి ఎవరికైనా ఇచ్చారనుకో సార్ మీకే ఇచ్చారనుకోండి మీరు నేను ఒక జీపీ రాసుకుంటాం మీరు నాకు భూమి నేను భూమి ఇస్తున్నాను కాబట్టి నేనేమో డెవలప్ చేస్తాను ఎంత డెవలప్ చేస్తాను ఎన్ని ప్లాట్లు ఇస్తాను మీరు నేను అగ్రిమెంట్ చేసుకుంటాం ఒక 3 నెలల తర్వాత నేను చేయను నేను వదిలేసి వెళ్ళిపోతాను మొత్తం తొమ్మిది బొత్తులు తొమ్మిది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మధ్యలో వదిలేసిపోతాను నేనే అయిపోతాను నా 10 ఎకర అది లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ నా యొక్క లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఫలానా రవిశంకర్ గారికి ఇచ్చాను కాబట్టి నాకు ఇది డెవలప్ చేయాలి హైకోర్టు అదే అన్నారు నీకు ఒక లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఉంది ఆ ఎక్స్పెక్టేషన్ కాదని వేలాది మంది దగ్గర రైతులు తీసుకొని భూములు తీసుకొని వారి యొక్క ప్లాట్లు డెవలప్ చేసి వారి యొక్క మౌలిక వసతులు కల్పించి అక్కడ మూడు అక్కడే కడతాను ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ హైకోర్టు అన్ని అక్కడ కడతా అని చెప్పావు కాబట్టి అలాగే 15,000 కోట్ల వరకు అక్కడ ఖర్చు చేశావు కాబట్టి ఇలాగ ఏ కారణాలు లేకుండా సరైన కారణాలు సరైనమైన కారణాలు లేకుండా ఆ ప్రభుత్వం చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం మార్చేసి ఈ ప్రభుత్వం చేశారు వచ్చే ప్రభుత్వం మార్చేస్తే ఇది దేశం ఈ రకం కాదు ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముని ప్రతి పైసా బాధ్యతాయుతంగా ఉండాలి బాధ్యత రాహిత్యంగా ఉండకూడదు సో రైతుల యొక్క లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ రాజ్యాంగ హక్కుల్ని కాపాడటానికి హైకోర్టు అనేది వారికి ఆర్టికల్ 226 మాకు ఉంది ప్రత్యేక విశిక్షణ అధికారులు హైకోర్టుకు ఉంది ఆ ఆర్టికల్ 226 ఉపయోగిస్తూ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయవలసిందే అని టైం ఫ్రేమ్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని వక్ర భాషలు చెప్పి రకరకాలు చెప్పి 100 కోట్లు అయిపోతుంది 100 కోట్లు ఎక్కడ కట్టేస్తాం 100 కోట్ల మాట ఎవరు అంటున్నారు హైకోర్టు కూడా ఏమంటుంది మీరు ప్లాట్లు అభివృద్ధి చేయాలి డ్రైనేజ్ వసతులు ఇవ్వాలి అయితే అగ్రిమెంట్ లో అన్రివోకబుల్ జీపీఏ చేసుకున్నారు దానిలో మీరు అనేకమైన హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ నెరవేర్చండి అంటున్నారు ముందు ఆ పని చేసి కదా 64,000 ప్లాట్లు ఏదైతే రైతులకు ఇవ్వాలో మీరు డెవలప్ చేయండి రోడ్లు వేయండి నిన్న కూడా సజీవ్ గారు అంటున్నారు గత ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే అక్కడ కనీసం కరకట్ట మీద రోడ్డు కూడా లేదండి అంటున్నారు రవిశంకర్ మరి గత ప్రభుత్వం అన్ని చేస్తుంటే వాళ్ళే వచ్చారు అధికారంలో వాళ్ళకి అసలు 2018లో అన్ని ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాల్సి అగ్రిమెంట్ ఉంది రవిశంకర్ గారు చేయలేదు అలాగా చాలా చేయలేదు కానీ వాళ్ళు పక్కన పెట్టారు ఆ గొడవ మీకు ఎందుకు మీకు ఇచ్చారు కదా అధికారం ఈ 2.5 సంవత్సరంలో కరకట్ట మీద రోడ్డు వేస్తామని చెప్పేసి 4 వరుసలు రోడ్డు వేస్తామని చెప్పి సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేశారు రవిశంకర్ గారు ఇప్పటికీ నేను సజ్జలు చెప్తున్నారు అవలేదని చెప్పి ఇంకా సరిగ్గా మొదలు పెట్టలేదు అన్నారు ఎందుకు మొదలు పెట్టలేదు వాళ్ళు తప్పులు చేశారు ఇప్పుడు ఇంట్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఇల్లు తగలబెట్టుకుంటావా ఆ తప్పులు మీరు సరిచేయండి నేను సజ్జల వారు అన్నారు కృష్ణా జిల్లాను మొత్తం గ్రీన్ జోన్ చేసేశారు కృష్ణా జిల్లా మొత్తం గ్రీన్ జోన్ చేస్తే ఏమొస్తే ఏం తీస్తే వాళ్ళకి తప్పులు చేశారు చదువుని అడిగారు అన్నారు ఆ తప్పులు సవరించండి అంతేగాని ఇల్లు మొత్తం తగలబెట్టేస్తారంటే అలాగే ఇప్పటికన్నా సరే ఈ ప్రభుత్వం చెప్పాలి కదా మీరు అమరావతి ప్రాంత రైతుల దగ్గర భూములు తీసుకున్నాం మీరు ఏం అభివృద్ధి చేస్తారు చెప్పండి
కరకట మీద రోడ్లు వేయాలి, హ్యాపీనెస్ మధ్యలో ఆగిపోయింది కడతా ఉన్నారు. నిన్న మన ఇటీవల ఈ బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం అమరావతి సెక్రటేరియట్ భవనాల నిర్మాణాలకి అది ఏజీ ఆఫీస్ నిర్మాణాలకి మొత్తం కలిపి 3000 కోట్ల పై చిరుకు ఒక అంచనాతో ఒక బడ్జెట్ లో ప్రవేశపెట్టి ఒక బడ్జెట్ లో కూడా కీ హెడ్ మీద ఎంట్రీ చేసి దానికి టోకెన్ అమౌంట్ కూడా పెట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఆ యొక్క భవన నిర్మాణాలు సెక్రటేరియట్ క్వార్టర్స్ ఏజీ క్వార్టర్స్ మిగతా భవనాల నిర్మాణాలకి డిపిఆర్ ప్రిపేర్ చేయాలి. రఘు గారు మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నా, కేటాయింపు ఐ మీన్ ఎక్స్పెక్టేషన్ ఇంత అంచనా అవుద్దని 3000 కోట్లు అవుతుందని చెప్పారు, కానీ మీరు ఇచ్చింది నాకు తెలిసి ఒక 5 లక్షలు మాత్రమే దానికి కేటాయింపు, రైట్? అదే దానికి వస్తానండి. ఇప్పుడు గత దశాబ్దాల కాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు దానికి ముందు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఒక హెడ్ ఓపెన్ చేసి అంచనాలు ప్రిపేర్ చేసుకుని ఒక అంచనా, ఇది 1214 కోట్లు స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం ఒక అంచనా, ఆ అంచనా నిర్మాణం చేసుకుని దానికి ఒక అకౌంట్ ఓపెన్ చేసి టోకెన్ అమౌంట్ పెడతారు. ఆ యొక్క అంచనాల నిమిత్తం ఆ డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా కాంట్రాక్ట్ ఇప్పుడు వేరే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చి కాంట్రాక్ట్ డిపిఆర్ ప్రిపేర్ చేసుకుని డిపిఆర్ ఆమోద చేస్తే అది 1200 కాదు 1500 కోట్లు అవ్వచ్చు, 2000 కోట్లు అవ్వచ్చు. ఒక్కసారి ఆ అకౌంట్ లో ఓపెన్ చేసి రూపాయి పెట్టినా సరే అది 2000 కోట్లు కాదు 20000 కోట్లు వెళ్ళిపోతాయి అకౌంట్ లో. ఇది పరిపాలనా విధానం. ఇప్పుడు గుర్తు చేస్తారు పోలవరంలో కూడా ఫస్ట్ బడ్జెట్ లో 100 కోట్లు ఎంతో కేటాయిస్తే 100 కోట్లతో పోలవరం అయిపోతాయి, ఏం పరిగణ అనుకున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు. ఈ రోజు వరకు పోలవరం ఎంత ఇచ్చారు, 1000 కోట్లు కదా. అదే ప్రతి పైసా కూడా పైసా కూడా కేంద్రమే భరిస్తుందని చెప్పారు కదా, అది కూడా మనం మాట్లాడదాం. మిగిలిన పెద్దలు వచ్చిన తర్వాత ఈ టాపిక్ అయిన తర్వాత అది మాట్లాడదాం. ఇప్పుడు ఈ తీర్పు ఉంది కదా, ఈ తీర్పు మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మీలాంటి నాయకులు అంతా స్వాగతిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఖచ్చితంగా కాదు, మేము 3కే వెడతాము, 3 రాజధానులు చేసి తీరుతాము, పరిపాలన వికేంద్రీకరణే మా లక్ష్యం, అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంటుంది అని చెప్పారు. ఈ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ రోజు 5th కాబట్టి 7th నుంచి అసెంబ్లీ సెషన్ కూడా బడ్జెట్ సెషన్ స్టార్ట్ కాబోతోంది. గత సెషన్ లో ఏం చెప్పారు, ఈ 3 రాజధానుల బిల్లును అలాగే సిఆర్డీఏ రద్దు బిల్లును క్యాన్సిల్ చేసుకున్న సమయంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే మరింత మెరుగైన సమగ్రమైన ఒక బిల్లు తీసుకొస్తాం వచ్చే సెషన్ లో అని చెప్పారు. సో హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ సెషన్ లో ఈ కమింగ్ సెషన్ లో ఆ బిల్లు వచ్చే అవకాశం ఉందా, హైకోర్టు తీర్పు మీద శాసనసభలో చర్చించే అవకాశం ఉంటుందా, అలా చేయవచ్చా, మరింత మెరుగైన సమగ్రమైన బిల్లు వస్తుంది అనుకోవాలా? రవికరణ్ గారు, ఇప్పుడు ఎలా ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 33-34 నెలలు అయిపోయింది సార్. ఇప్పటి వరకు నిన్న సచిల వారు కూడా చెప్పారు, కనీసం ఒక రోడ్డు వసతులు కూడా వేలేపోయాం, కరకట్ట మీద చంద్రబాబు నాయుడు గారు కనీసం రోడ్డు కూడా వేలేపోయారు, ఇప్పుడు కూడా పెద్ద లేదు, ఇప్పుడు ఏదో కొంచెం ముందు స్టార్ట్ చేస్తాం. అంటే ఏమంటున్నానంటే గత 33 మాసాలుగా ఆ ప్రభుత్వం ఏదో చేసింది, ఆ ప్రభుత్వం ఏదో అది ప్రభుత్వం ఏదో చేసింది కాదు పక్కన పెట్టారు. మీరేం చేశారు 33 నెలలుగా? ఒకసారేమో రోడ్లకు శంకుస్థాపన, ఇంకోసారేమో హ్యాపీనెస్ అంటారు ముందుకు సాగరు, ఇంకోసారేమో ఒక చట్టం తీసుకొస్తా ఉంటారు, ఆ చట్టం అని చెప్పి 2 ఏళ్ల పాటు కాలయాపన చేస్తారు, ఆ సమయం కాస్త అయిపోతుంది, మళ్ళీ కొత్తగా ఇంకో చట్టం కూడా చర్చ. అదే సార్, ఈ సెషన్ లో సమగ్రమైన బిల్లు వస్తుందా, లేకపోతే హైకోర్టు తీర్పు ప్రకారమే నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వం?